ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈత నేర్చుకోవాలని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు పిలుపునిచ్చారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈత కొట్టడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. పిల్లలకు ఈత నేర్పించడం వల్ల నీటిలో పడి చనిపోవడం పూర్తిగా తగ్గిపోతుందన్నారు. ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో కృష్ణానదిలో రివర్ క్రాస్ స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు దుర్గాఘాట్లో ఈ ఈత పోటీలను ప్రారంభించారు. వందలాది మంది చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనడం విశేషం. దుర్గాఘాట్ విశాలంగా విస్తరించడంతో సందర్శకులు కూడా ఈత పోటీలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కృష్ణా కలెక్టర్ బాబు మాట్లాడుతూ ఈత పోటీలు నిర్వహిస్తున్న తీరు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా దుర్గాఘాట్ నుంచి పవిత్ర సంగమం వరకు పూర్తిగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈత కొట్టడం అలవాటు చేసుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని తెలిపారు. ముఖ్యంగా అమరావతిలో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి వారం అదే విధంగా ప్రతి నెల జరగాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం కూడా. సో దీనికి ముందుకు వచ్చినటువంటి అక్వా డెవిల్స్ సంస్థ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ స్విమ్మింగ్ అనేది అందరికీ తెలుసు, ముఖ్యమైన ఒక ఎక్సర్సైజు. మనకు మనిషి హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే ఆరోగ్యం మొట్టమొదటి ఆరోగ్యం బాగుండాలి. దానికి ముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట స్విమ్మింగ్ అనేది. అంటే నాకు కూడా చాలా చిన్నగానే స్విమ్మింగ్ తెలుసు, పెద్దగా తెలియదు. కానీ చిన్న పిల్లలందరినీ చూస్తే చాలా స్ఫూర్తి వస్తూ ఉంది. ఇప్పుడు ఈసారి మీరు చూస్తే ఈ ఏరియా కూడా చాలా డెవలప్ అయి ఉంది. ఇంకా ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది దాదాపు ఇక్కడ నుంచి పవిత్ర సంగమం దాకా 14 కిలోమీటర్లు చేయబోతున్నాము. ఆక్వా డెవిల్స్ నిర్వాహకులు ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ ఈత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేర్చుకోవాలని అన్నారు. దానివల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని చెప్పారు. పెద్ద వయసు వచ్చినప్పటికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఉండవచ్చని తెలిపారు. ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో ఎంతో మంది ఈత నేర్చుకుని ఇప్పటికీ సాధన చేస్తూ సంతోషంగా ఉంటున్నారని అన్నారు. ముఖ్యంగా ఏంటంటే యువత ప్రతి ఒక్కరికి ఈత రావాలి. మనం ఎప్పుడు మన పేపర్లో చూస్తున్నాం ఏదో పిల్లలు మునిగిపోయి చనిపోయారని. అది జరగకూడదనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి ప్రతి పిల్లలకి కూడా నేర్పాలనే ఉద్దేశంతో ఆక్వా డెవిల్స్ ప్రతి సంవత్సరం సమ్మర్ వెకేషన్లో వాళ్ళకి తర్ఫీదిస్తూ 4-5 ఏళ్ల పిల్లలు కూడా ఆ నెల రోజులు ఈత నేర్చుకున్న తర్వాత రివర్ క్రాస్ చేయడం చాలా విశేషం. రివర్ క్రాస్ ఈత పోటీల్లో పాల్గొనేందుకు పెద్దవారి నుంచి పిల్లల వరకు పోటీ పడ్డారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. నదిలో ప్రత్యేకంగా పడవలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేశారు.